హలో అండి అందరికి నేను మీ సుష్మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ సుష్ ఎలా ఉన్నారండి అంతా నేను చాలా బాగున్నాను చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వ్లాగ్ విశేషాలు ఏంటంటే సింహాచలం వెళ్ళామండి మమ్మీ వాళ్ళతో మమ్మీ డాడీ మేమందరం కలిసి సింహాచలం వెళ్ళాం దాని తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయం కొత్తగా వచ్చింది ఋషికొండలో అక్కడికి కూడా వెళ్ళాం సరే చూసేద్దాం మరి వ్లాగ్ విశేషాలు ఏంటో చలో 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 అమ్మ వాళ్ళు మధురవాడలో ఉంటారని మీకు చెప్పాను కదా ఆల్రెడీ సో మాకు మధురవాడ నుంచి సింహాచలం కొండపైకి వెళ్ళడానికి 30-35 మినిట్స్ మాత్రమే పడుతుంది ఈ మేము వెళ్ళే ఈ రూట్ ఉంది కదా ఇది బస్సెస్కి మాత్రం కాదు ప్రైవేట్ వెహికల్స్ అన్ని ఇలా వెళ్ళొచ్చు అండ్ ఖాళీగా ఉందేంటి అనుకుంటున్నారా మేము యూజువల్గా వీక్ డేస్ వెళ్తామండి సాటర్డేస్ అయితే చాలా క్రౌడెడ్గా ఉంటుంది టెంపుల్ ఆఫ్ నరసింహస్వామి మనం చిన్నప్పటి నుంచి తిరిగిన టెంపుల్స్కి ఇంపార్టెంట్ ప్లేసెస్కి మన పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్టోరీస్ చెప్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అది ఒక చెప్పలేని ఫీలింగ్ విచ్చుకి నాకు కూడా చాలా ఇష్టం అలా మేము తిరిగిన ప్లేసెస్ గురించి నేరేట్ చేయడం ఇలా దర్శనం అయిపోయిన తర్వాత బయట వచ్చి కూర్చుని గోపురం చూస్తూ ఉంటే అదొక మంచి ఫీలింగ్ దర్శనం ఎలా అయిందండి చాలా బాగా జరిగింది ఫస్ట్ మనం అన్నాం కదా ఎవరు తోసేవాళ్ళు ఏమీ లేదు హాయిగా అప్పని చూసాను ప్రతి సంవత్సరం వస్తాం స్వామి దగ్గరికి అలాగే ఇప్పుడు కూడా అలవాటు బాగా జరిగింది తప్పన్నాగా చాలా బాగా చేశాను వెరీ హ్యాపీ అమ్మ చీరలో అది కూడా చూసారా మా మమ్మీ సిచ్చి అమ్మ బ్లౌజ్ అలాగే దాన్ని ఫిట్ చేసి కుట్టించుకున్నా మోర్ అబౌట్ సారీ చెప్తాను ఇంకా సింహాచలం దర్శనానికి యూజువల్గా ఎక్కువ రద్దీ అయితే ఉండదు కానీ ఇక్కడ 100 రూపీస్ 300 రూపీస్ 500 రూపీస్ ఇలా టికెట్స్ దొరుకుతాయి అంటే కొంచెం ఈజీ దర్శనానికి అనమాట కానీ నాకు నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే బయట దేశాలకి ఇండియాకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా షేర్ చేస్తే టూరిస్టులకి భక్తులకి వీళ్ళకిందరికీ హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది ఆ రోజు మాకు మేము ఆన్లైన్లో చెక్ చేసుకుని వెళ్ళినప్పుడు బ్రేక్ టైం గురించి అంత బాగా అయితే ఎక్కడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దానివల్ల మేము ఒక 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు యూజువల్గా ఇలా బయట అమ్ముతారు కదా ఇలా ముసలి అవ్వలు మామలు తాతలు ఇలా తేగలు మన ఫ్రూట్స్ ఇవన్నీ వీళ్ళకి కొండ మీద దొరికేవి అరకు నుంచి తెచ్చేవి ఇవన్నీ అనమాట నాకు చాలా ఇష్టం ఇలాంటి వాళ్ళ దగ్గర కొనడం వాళ్ళతో కనెక్షన్ చాలా భలే బాగుంటుంది ఆవిడ ఆవుని తరుగుతున్నప్పుడు కూడా భలే మాట్లాడింది ఆ ఆవుతో వెళ్ళు ఇందాకే కదా పెట్టాను అని నాకు ఎంత నచ్చిందో అండ్ మేము ఆ తేగలు ఆ సీతాఫలాలు కొనుక్కుని వెళ్ళాము అవ్వ చాలా చాలా హ్యాపీ అండ్ వీళ్ళ దగ్గర యూజువల్గా అయితే నేను బేరం అయితే అస్సలు ఆడను అండ్ మనం ఏం తీసుకున్నా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కళలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఆ డబ్బులు తీసుకున్నప్పుడు మనకి కూడా చాలా హాయిగా ఉంటుంది ఐ లవ్ దాట్ నేను మీకు అందరికీ వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామని వచ్చేసామండి ఇదిగోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది టిటిడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట సో ఇది ఋషికొండ దగ్గర ఉంది కరెక్ట్గా జూకి వెనుక వైపున ఉంటుంది వైజాగ్లో చూడడానికి కూడా చాలా బాగుంది బాగా మెయింటైన్ చేశారు అండ్ దెన్ ఈ మధ్యనే దీన్ని ఓపెన్ చేశారు సో మేము ఎలాగో ఉన్నాం కదా లక్కీగా వెళ్ళాము పార్కింగ్ అయితే చాలా బాగుంది మంచి స్పేషియస్ పార్కింగ్ ఇచ్చారు వచ్చిన వాళ్ళందరికీ అది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది కొండ పైన ఉంది స్వామివారి పాదాలు టెంపుల్ యాక్చువల్లీ ఈ టెంపుల్కి మా ఇంటి నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం లేదండి 10-12 మినిట్స్ అంతే కానీ సింహాచలం నుంచి ఆన్ ది వే ఇంటికి వెళ్తూ ఎందుకు ఆగామంటే మా అమ్మని మళ్ళీ ఇంట్లోంచి కదిలించాలంటే పెద్ద యుద్ధం స్వామి టెంపుల్ అంట అమ్మ వాళ్ళు కూడా చూడలేదంట బాగుంది అంటే వచ్చాము ఓకే నైస్ టాప్ ఆఫ్ హిల్ ఆల్మోస్ట్ లైక్ తిరుపతి స్టైల్ Top of the temple, you can see the beach. The beach. You can see far. You can see so far. And it feels like there's no horizon right now.
ఓవరాల్ టెంపుల్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అదిగో చూడండి, అదంతా పార్కింగ్ కొండ పైన, ఎంత బాగుందో కదా. కన్నా అయిపోయిందండి దర్శనం, అయిపోయిందండి దర్శనం. ఒకసారి పైకి రావా. ఈ చీర చేశారా? ఇది అమ్మ చీర. యాక్చువల్లీ అమ్మ ఇది వరకు ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగా చేసేది. సో తను అన్నది ఈ బ్లౌజ్ నా పాతది, నేను తర్వాత మళ్ళీ అమ్మ కొంచెం ఇప్పుడు నీ హ్యాండ్స్లో కొంచెం చేంజ్ వచ్చింది. సో తను ఒక కుట్టు వేసుకోమంది, ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే ఇలా ఇచ్చింది. చాలా బాగా అమ్మ ఎంబ్రాయిడరీ చేసేది, బయట వాళ్ళకి కూడా చేసేది యాక్చువల్లీ చాలా తక్కువ. కానీ అమ్మకి చీరలన్నీ ఉన్నాయి ఇలా చూడండి. చాలా బాగా చేసేది అమ్మ, కానీ చాలా నడునొప్పి వచ్చింది అండ్ కొన్ని ఇష్యూస్ వచ్చాయి అమ్మకి. బ్యాగ్ స్లిప్ వస్తుంది, కొన్ని ఇష్యూస్ వచ్చాయి. దాని తర్వాత ఐ సైడ్ కూడా బాగా పెరిగిపోయిన తర్వాత ఇంకా నెమ్మదిగా మొత్తం మానేసింది. నాకు కూడా నేర్పించింది కొన్ని క్రాస్ స్టిచ్, కచ్ వర్క్లు అన్ని నేను కూడా కుట్టాను. ఒక చీర, కొన్ని బెడ్షీట్స్ అన్ని కుట్టాను. దాని తర్వాత మనకి బద్ధకంతో మానేసాం. సో బట్ సారీ అయితే ఇది క్రేప్ మెటీరియల్లో అమ్మ సారీ కొని దాని తర్వాత దీనికి ఎంబ్రాయిడరీ చేసేది. చాలా చీరలు ఉన్నాయి అమ్మ దగ్గర, అలా అక్కకి నాకు కొన్ని కొన్ని కొట్టింది. కానీ ఇవాళ కట్టుకున్నాను కదా, అందుకే చూపిస్తున్నా మీకు అందరికి. ఏంటి ప్రతి ఫుడ్ని ఇంత స్పెషల్గా చూపిస్తుంది అనుకుంటున్నారా? సీజనల్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ బెస్ట్. అంటే మనం యుఎస్లో దొరుకుతాయి, కానీ ఎందుకో అలా ఆ స్మెల్, ఆ రుచి మిస్ అవుతున్నానని చిన్న ఫీలింగ్. అండ్ మంచిగా సీజన్లో టైంలో వచ్చాం కదా, ఎంజాయ్ చేసేద్దాం దీన్ని కూడా. మ్యాంగో సీజన్లో వస్తే మ్యాంగోస్ ఎంజాయ్ చేయాలి, సీతాఫలం సీజన్స్ వస్తే సీతాఫలం ఎంజాయ్ చేయాలి కదా. అద్దు ఎందుకో ఈ ఫ్రూట్కి పిక్కలు ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదా, వాడు అంత ఇష్టంగా తినట్లేదు. నాకు మాత్రం చాలా ఇష్టం సీతాఫలాలు. యాపిల్స్ లాగా కాకుండా మన ఇంట్లో కాసేవి కదా ఇదివరకు. మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఇంట్లోనే ఉండేవి, కోతులు వచ్చి తీసుకెళ్ళిపోతాయని మేము కాయగా ఉండేటప్పుడే కోసుకొని ముగ్గ పెట్టుకుని తినేవాళ్ళం బాగా రాయిపోయిన తర్వాత. అందుకే దీంతో కూడా కొంచెం రిలేషన్షిప్ ఎక్కువ నాకు. బాగుంది, చాలా బాగుంది. చిన్నప్పుడు ఇవి తినండి ముగ్గిపోతాయి ముగ్గిపోతాయి అంటుంటే అబ్బా పిక్కలు ఉంటాయి తినాలి, నాకు వద్దు అనేదాన్ని. దాని వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది, దొరకవు కదా అప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఏంటో దీంట్లో కూడా ఏంటో తైవాన్ వెరైటీలు ఏవేవో వచ్చేస్తున్నాయండి బాబు, అన్నిటినీ పొల్యూట్ చేసి రీఇంజినీర్ చేసేస్తున్నారు ఇక్కడ కూడా. అలా కాకుండా న్యాచురల్గా దొరికేవి ఎంజాయ్ చేయండి. నేనైతే ప్రస్తుతానికి ఈ పనిలో ఉన్నాను. ఎందుకంటే సీతాఫలం అంటారు, రామాఫలం అంటారు ఏంటి? సీతాఫలం అని ఎందుకంటారు నాకు తెలియదు, కానీ నేనేమనుకున్నాను తెలుసా లాజిక్, నేను ఎలా ఆలోచించేదని తెలుసా? సీతాకాలం, వింటర్ అంటే సీతాకాలం కదా, సీతాకాలంలో వచ్చే పండుగ కనుక దీన్ని సీతాఫలం అంటారని అనుకునేదాన్ని. దట్ వాజ్ మై లాజిక్. నాకు దీని లాజిక్ ఏంటో మీకు ఇంకా బాగా తెలిస్తే ప్లీజ్ చెప్పండి. గూగుల్ చేసి అంత ఓపిక లేదు, గూగుల్ చేసి ఇంత వస్తుంది దీని గురించి, దాని సైంటిఫిక్ నేము అవి ఇవి అన్నీ వస్తాయి, అంత ఓపిక అయితే వస్తలేదు. డాడీ ఉన్నారు కదా గూగుల్, గూగుల్ండి బాబు, ఇంటి గూగుల్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆయన అడిగితే చాలు, చక్కగా చెప్తారు. మైథాలజికల్ especially about fruits and vegetables, food. Vegetables, fruits, mythology, పౌరాణికాల గురించి ఆయన ఏం అడిగినా, ఎవరి గురించి, శకుని తాత శకుని నాన్న గురించి కూడా మా నాన్నకి తెలుసు, అన్నీ చెప్తారు. ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చిన్నప్పుడు చాలా ఏంటబ్బా ఈ సోది అనుకునేదాన్ని, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నా. ఇవ్వండి ఈ బ్లాగ్ విశేషాలు. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరు మాతో పాటు సింహాచలం విజిట్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై, లవ్ యూ ఆల్.